చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా సరే గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ గా నడిచిన వ్యక్తి 5 సంవత్సరాలు భార్గవ రెడ్డి గారు అండర్లో కానీ లేదా సుజయ్ సాయి రెడ్డి గారు అండర్లో కానీ ఒక ప్రొఫెషనల్ వేలో నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సోషల్ మీడియాను బూతులు తిట్టడం వల్ల అవునా, ప్రత్యర్థుల మీద విషయం చెప్పడం అవునా, లేదా తన పార్టీ విధానాలు ప్రజలకు చూపించడం అవునా, అది అందరూ ఒప్పుకుంటారు కదండి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో రావడం అంటే ఘోర పరాజయం చెందారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా వల్ల విజయం సాధించదు ఏ పార్టీ కూడా. సోషల్ మీడియాను ప్రజలు నమ్మరు, ఒక స్టేజ్ వరకు నమ్ముతారు తప్ప. మీరు పవన్ కళ్యాణ్ యాదవనో లేదు చంద్రబాబు నాయుడు యాదవనో లేదు అక్షర సత్యన్ యాదవో చెప్పినది మాత్రం ప్రజలు నమ్మే స్థితి లేరు. ఈ బేసిక్ పాయింట్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాను అరెస్ట్ చేసేసారు. సోషల్ మీడియా ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి? బోర్లుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారని మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారా? ఆయన అరెస్ట్ చేయకుండానే లేదా వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారా? అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పిల్లల్లో, చంద్రబాబు నాయుడు చంద్రబాబు పిల్లల్లో, లేదు ఇంకొకళ్ళు ఎవరినో ఇంకో ఎల్లైనా పొల్లైనా బూతులు తిట్టి వాళ్ళే. బూతులు తిట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి? ఆ స్పష్టమైన ర్యాక్ ఫలానోళ్ళు అరెస్ట్ చేయండి, మాకు అభ్యంతరం లే, ఫలానా స్టేజ్ పార్టీ విమర్శలు చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పు, అటువంటి వాళ్ళకి నేను మద్దతు ఇస్తున్నాను చెప్పడం తప్పు, నేను గతంలో కూడా చెప్పాం. అది అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సార్, ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, వైఎస్ రాజారెడ్డి గారిని పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన రాజకీయాల్లో లేడు కాబట్టి. అంటే వైఎస్ ఎంపైర్ నిర్మించిన వ్యక్తి అయినా కానీ రాజకీయాల్లో లేడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిత్య అసమ్మతవాదులండి. మీరు రాజశేఖర రెడ్డి గారి హిస్టరీని చూస్తే, రాజశేఖర రెడ్డి గారు నేదిరిపల్లి చెన్నారెడ్డి మరి చెన్నారెడ్డి గారు చూపించుకున్నప్పుడు కానీ, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చూపించుకున్నప్పుడు కానీ, నేదిరిపల్లి జనార్దన్ రెడ్డి గారు చూపించుకున్నప్పుడు కానీ నిత్య అసమ్మతి అండి. హైదరాబాద్ మత కలహాలకు అన్నిటికీ కారణం చెప్పమని చౌదరి గారు చెప్తారు. ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతూనే ఉండే, దానికి రాజశేఖర రెడ్డి గారి కారణం కాదా అన్నది అనేక అపోహలు ఉండేవి, అది వేరే విషయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం అధికారంలో ఒక రకంగా పరిస్థితి ఉంటుంది, ఆయన ప్రతిపక్షంలో ఇంకొక రకంగా ఉంటుంది, ఎప్పుడు కూడా శాంతి భద్రతలు లేవనే విషయాన్ని సృష్టించడానికి ట్రై చేస్తారని చెప్పాను సార్ నేను. ఆయన అంటే ఆయన చీఫ్ మినిస్టర్ ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు అంటే నా కింద ఒకటి పనిచేయాలి, నేను ఎవరికింద పనిచేయను, అట్లాగే చీఫ్ మినిస్టర్ అయ్యాడైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేమి అంటా అంటే అతడే అట్లాగే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారా లేదా అనేది వేరే విషయం అండి. అయ్యే వరకు కూడా విషయం చెబుతూనే ఉంటాడు. తెలుగుదేశం గవర్నమెంట్ కానీ లేదా కూటమి ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకున్నా ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తాడు. ప్రజల్లో ఏపీలోకి 4 ఫ్యాక్టరీలు రాకుండా, 4 విషయం ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది అన్నది లేకుండా, శాంతి భద్రతలు లేవు, దాన్ని 10 మంది చర్చించుకునేటట్టు చెయ్యడమే జగన్మోహన్ రెడ్డి గారి పాచిక ప్రణాళికగా నేను భావిస్తున్నాను సార్. శర్మిల గారు మాట్లాడటాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు జనరల్ గా ఒక వ్యక్తి, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా ఫస్ట్ ఎమ్మెల్యేగా నెగ్గాలండి. ఎమ్మెల్యే ఏమని నెగ్గుతారు? ఇదిగో ఈ నియోజకవర్గ సమస్యల్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా, పలా పులివెందుల తాలూకా ప్రజాప్రతినిధిగా మీ సమస్యలు ప్రజల దృష్టిలో పెడతాను, నన్ను నెగ్గించండి, మీ తరఫుని నేను చర్చిస్తాను, నేను మీ తరఫు నేను ప్రభుత్వానికి వాదిస్తాను, చట్ట వ్యవస్థలతో నేను పోరాడి సమస్య మీ సమస్య పరిశీలిస్తానని హామీ ఇచ్చి నెగ్గుతారు సార్. ప్రజలు కూడా నెగ్గిస్తారు. అందుకనే గెలిచిన తర్వాత నాకు ప్రత్యేక వాదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలంటే చేతగాని తనవండి, అది నాకు మైక్ ఎవరో అదే, నువ్వు అసెంబ్లీలోకి వెళ్తేనే కదా మైక్ ఇచ్చేది, నువ్వు అసలు మైక్ ఇచ్చారో లేదా అని నువ్వు 10 రోజులు వెళ్ళి ఇదిగో 10 రోజులు అసెంబ్లీకి వెళ్ళా, నాకు కీలకమైన సమస్యలు చర్చించడానికి కూడా నాకు మైక్ ఇవ్వలేదని చెప్తే ప్రజలు నమ్ముతారు. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా మైక్ ఇవ్వలేదు అంటే ఎట్లా సార్? నువ్వు భారతీయ జనతా పార్టీ సార్, నాకు తెలిసి ఉంటే గతంలో చెప్పుకుని 1956 ఆ టైంలో ఏర్పడింది సార్ భారతీయ జనసంఖ్య. అప్పటి నుంచి 1986-89 వరకు కూడా 2 స్థానాలు సార్ బీజేపీకి. ఎల్కే అద్వానీ గారి, వాజ్పేయి గారి, ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఇద్దరు అసెంబ్లీ పార్లమెంట్లోకి వెళ్ళేవారు సార్, భారతీయ జనతా పార్టీ వాదం వినిపించేవారు, హిందువులకు జరిగిన అన్యాయాలు ప్రజలు గట్టిగా వాదించేవారు. రాష్ట్ర ప్రభుత్వం భారతీయ హైందవ సమాజం గురించి కానీ, భారతదేశం ఎదుర్కొంటే పారిశ్రామిక విధానం కానీ, లేదా ఈ విదేశీ విధానాన్ని గురించి గట్టిగా నిలబడి అడిగేవారు. వాళ్ళు పోరాడి వాళ్ళు బీజేపీని ఒక బలమైన ప్రపంచంలో బలమైన పార్టీ స్టేజ్కి తీసుకొచ్చారు. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా నాకు ప్రత్యేక హోదా లేదు. నాకు అక్షర సత్యం గారు, అక్షర సత్యం గారు మీకు కమలారెడ్డి గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు, కమలారెడ్డి గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. ఆ ప్రశ్న నాకు చెప్పండి సార్. ఓకే చెప్తాను, నేను చెప్తాను. కమలారెడ్డి గారు
రైట్, కమలారెడ్డి గారి దగ్గర ప్రాబ్లం ఉంది. ఎస్ అక్షర్ సత్యం గారు, కంక్లూడ్ చేయండి. అది నేను గత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని బహిష్కరించి కూడా నేను విమర్శించాను సార్, మీ డిబేట్ లో అనేకసార్లు విమర్శించా. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎవరంటే ఏమైనా ప్రజల ముందు మీరు హామీ ఇచ్చి ఇదిగో మీ ప్రతినిధిగా నేను వాదిస్తాను, సత్తసభల ముందు మీ వాదన వినిపిస్తాను, మీ సమస్యలు పరిష్కరించడానికి నన్ను ఎన్నుకోండి వాదన చేస్తే మీ వాదన నన్ను ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నాకు వాదన ఇవ్వలేదన్నా మా యావలు ఇచ్చిందన్నా మా తమ్ముడు మీరు అసెంబ్లీని బహిష్కరిస్తే ప్రజలు ఇచ్చే ప్రజలు గెలిపించిన గెలుపుని అవమానపరుస్తున్నారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గెలిస్తేనేమో ఈవీఎంలతో గెలిచినట్ట, ఈవీఎంలతో మీరు ఓడిపోతే ఈవీఎంలతో ఓడిపోయినట్ట. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు అన్నది ఉంది, మీరు అధికారులు ఉన్నప్పుడు ఇదిగో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్పు కాదు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను తెలిపించుకోవడం, సో నేను ఈ యాక్ట్ చేస్తున్నాను సోషల్ మీడియాపై. ఎత్తు బూతుంది అమ్మ మొగుడు తీసినా, నాన్న మొగుడు తీసినా, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని తీసినా, లకారంతో నా కొడుకని తీసినా తప్పు లేదు, యాక్ట్ చేసిన దాచింది కదా. మీరే దౌర్జన్యంగా సోషల్ మీడియాలో తెలియజేసేవాళ్ళు జనసేన హింస చేసేవారు. మీరు ఈవీఎంలను మీరు అధికారితో ఇదిగో ఈవీఎంలను బహిష్కరిస్తున్నాం, మా అసెంబ్లీ తీర్మానం చేస్తాం. ఏ రోజున తీర్మానం చేశారా? సోషల్ మీడియాకు అనుకూలంగా ఏ రోజున యాక్ట్ చేశారా? పోలీసులు ఇదిగో పోలీసులు వ్యవస్థ బాగోలేదు, పోలీసులు ఎవరు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మర్చిపోకూడదు, ప్రతిపక్షం కూడా గౌరవ విధానాలు ఏ రోజున ప్రతిపక్షం కూడా కేసీ ప్రకటించే చేశారు. మీరు మీరు అధికారంలో ఉంటే ఒకట, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఇంకోట, ఏంది సార్ ఇది? మహాభారతంలో దుర్యోధనుడు శకుని ఒక్క నిమిషం సార్, దుర్యోధనుడు శకుని కూడా అదే అంటుంటారు, అరే మీరు అవినీతి అధర్మం చేయకూడదని. అదేంటి శ్రీకృష్ణుడు అంటారు, మీరు మీరు చేస్తున్నదంటే అధర్మే కాదంటే, మేము అధర్మ పనులు ఎలాగన్నాను మేము కాదు కదా, మీ పాండుపుత్రులు కదా, మీ దేవుడు కదా కృష్ణ, నువ్వు అధర్మం చేయకూడదు అంటాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు అంటాడు అప్పుడు, అధర్మం చేసేవాడికి అధర్మమే చేస్తాం అంటాడు. అట్లా ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో పోయాలి, మీరు బూతులు మాట్లాడేసి ఇవ్వాలి, మేము ఎవరు మా మీద తెలివి తీసుకోకండి, మమ్మల్ని తిట్టకండి, మా రోజాను తిట్టకండి అంటే మా నిన్నగారు రోజే తిట్టింది ఏంటి? తర్వాత దత్తపుత్రుడు, నిజంగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, దత్తాత్రేయ పుత్రుడు, పిఠాపురం దత్తాత్రేయ స్వామి పుత్రుడు, అయినా పిఠాపు నుంచి నెగ్గాడు, దాంట్లో తప్పే ఉందండి. సార్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒక రకంగా ప్రవర్తించి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించడం తప్పు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎప్పుడు ప్రవర్తించలేదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో. అధికారంలో లేనప్పుడు దత్తపుత్రుడే అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు దత్తపుత్రుడే అన్నాడు, రెండింటికి తేడా లేదు కదా ఆయన మాట్లాడటం. సార్ ఖచ్చితంగా ఇంకనే దత్తపుత్రుడు అయ్యారు సార్, పై తదాస్తు దేవతలు ఉంటారు కొన్ని కొన్ని విషయాలకి, దుర్మార్గుడు రాక్షసుడు కూడా కొన్ని కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. అందుకని దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు పవన్ కళ్యాణ్, దత్తాత్రేయ నెగ్గాడు, దత్తాత్రేయ పుత్రుడు అయ్యాడు.